తెగనే సంపాడులు యాదవులు ఎస్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారని ఈరోజు నిన్న సాయంకాలం నుంచి పోలింగ్ అయిన తర్వాత నుంచి దాదాపు 200-300 మంది ఇళ్ల మీద దాడి చేసి ఇల్లుని ధ్వంసం చేసి మహిళల్ని కూడా చూడకుండా కొట్టి ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు గంగమ్మ గుడిలో దాదాపు నిన్న పోలింగ్ అయితే ఈరోజు 1 గంట ఇక్కడ దాకా ఉండి బిక్కుబిక్కుమని భయపడే పరిస్థితి. అదీ కాకుండా వాళ్ళ మాట్లాడిన భాష, యాదవులు ఇక్కడ ఉండేదానికి లేదు, మీ బతుకులంతా మాకు పొలాలున్నాయి ఆస్తులున్నాయి, రోజు రోజుకి కూలి పనులు చేసుకునే బతుకులు చేసుకునే బతుకులు మీయి, మీకెందుకు రాజకీయాలు అని మాట్లాడారు. ఇక్కడే కాదు ఇది జరిగింది, దాదాపు ప్రతి నియోజకవర్గంలో దాదాపు 10-15 గ్రామాలలో బీసీలు ఎస్సీలు ఓట్లు వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మీద పడి కొట్టి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేస్తా ఉన్నా పోలీసు చూస్తూ మరి ఎస్పీ గారు అయితే కనీసం 1 గంట అవుతోంది మీడియాలో వచ్చింది ఈ ప్రాంతానికి సంబంధించి కనీసం వచ్చి చూడలా. కేవలం నిన్న మాచర్ల నియోజకవర్గానికి ఒక ఎస్పీగా ఉన్నాడు తప్ప పక్క నియోజకవర్గాలు ఇలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత సత్తెనపల్లి కానీ ఇక్కడ ఒక గ్రామం కానీ ఇట్లా దాడులు జరుగుతుంటే నిజంగా ఇందా చెప్పినట్టు ఎరపతి అని కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, కొజ్జాల్లాగా ఆడవాళ్ళ మీద పడి ఇళ్ళ మీద ధ్వంసం చేయటం, నిజంగా మీకు మీ మీద అభిమానం ఉంటే మీకు ఓట్లు వేస్తారు, ఎవరి మీద అభిమానం ఉంటే ఓట్లు వేసుకుంటారు. అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేసేదానికే లేదు, ఇంకా బానిసల్లాగా బతకాలా, ఇక్కడ మాకు పొలాలు ఉన్నాయి, ఇదే జగన్మోహన్ గారు చెప్పారు పెత్తందారికి పేదవాడికి జరుగుతున్న పోరాటం అని. ఈరోజు చేసే కార్యక్రమం నిజంగా చేస్తూ ఉన్నారు. నిజంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న సంఘటన జరిగితే మొత్తం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆ ముసలి నక్క ఏం మాట్లాడాడు, యాదవ్కి ఒక సంఘటన జరిగితే ఎక్కడికి పోయావు అనిల్ కుమార్ యాదవ్ అని మాట్లాడాడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడ దాదాపు ఇక్కడే 40-50 మంది ఆడవాళ్ళు, కొంతమంది ఊరు దాటిపోయారు, కొంతమంది పిడుగురాళ్ళకి వెళ్ళారు, పొలాల్లో అర్ధరాత్రి చిన్న చిన్న బిడ్డలు వేసుకొని పొలాల్లో పనుకొని బిక్కుబిక్కుమని భయపడుతూ బతుకుతూ ఈరోజు గంగమ్మ గుడిలో దాంకొని ఉంటే ఈరోజు మీరు అడిపోయారు మా జంగా అన్న. ఇదే ప్రాంతం 2 సార్లు ఎమ్మెల్యే వేసి గెలిపించారు, వీళ్ళే అందరూ కూడా ఆయన ఎమ్మెల్యేని చేసిన వాళ్ళు, ఆయన ఆత్మగౌరవని ఏదేదో పెద్ద మాటలు మాట్లాడబెట్టి పోయాడు. ఈరోజు ఆడిపోయినాడు రాత్రి నుంచి, కనీసం ఆడిపోయినాడు, వాళ్ళ దగ్గర శంఖనాగని పోయినావు, నువ్వు శంఖనాగని పోయినావని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంతకన్నా దారుణం, వాళ్ళు కనీసం వెళ్ళకపోవాలంటే ఈరోజు భయపడతా ఉన్నారు. మగోళ్ళు పాపం ఊర్లో వదిలేదంటే దాదాపు వస్తే కొడతాం చంపుతాం. మొత్తం పల్నాడంతా ఇలాగే చేశారు. ఈరోజు నిన్న ఎస్పీ గారు మళ్ళీ చెప్తా ఉన్నా ఆయన దేనికోసం చేస్తున్నాడో తెలియదు, ఎవరు మెహర్బానీ కోసం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు మీరు చేస్తున్నారు. నిజంగా మీరు కొట్లాడుకోవాలంటే ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు మేము ఉన్నాం, మీకు దమ్ముంటే నిజంగా మీరు మగోళ్ళు అయితే రండి మా ఇళ్ళ మీదకి రండి, మమ్మల్ని కొట్లాడారంటే ధైర్యం ఉండి, అంతేగాని చేతగాని దద్దమ్మల కొజ్జా నా కొడుకుల్లాగా పోయి ఆడవాళ్ళ మీద పడి గాజులు తొడుక్కునరా. మీరు ఆడవాళ్ళ మీద పడి పల్నాడు పౌరుషం అంటారు, పల్నాడులో పౌరుషం ఉండడానికి ఆడవాళ్ళ మీద పడి ఇళ్ళ మీద పడి ధ్వంసం చేస్తారా? ఉన్నాంగా ఎమ్మెల్యేలు పోటీగా చేసిన వాళ్ళు ఉన్నాం, ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నాం, రండి. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు అడిగినారు కదా అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు బీసీలు ఏం చేశారు, ఈరోజు చెప్తా ఉన్నా రాసుకో. ఒక ఊరు మీద నువ్వు పడి 20 మంది మీద దాడి చేస్తే యాదవులను ఎస్సీలను కొడితే ఇంకెక్కడ బీసీలు ఎస్సీలు ఎక్కడ లేరనుకుంటున్నావు అని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా అంతకు అంతకు బదిలిస్తా ఇచ్చి తీరుతాం, రోజులంతే, కేవలం రోజులంతే. ఈరోజు పోలీసుని అడ్డు పెట్టుకొని లఫంగి చేష్టలు నువ్వు చేసినావు, ఖచ్చితంగా ఎవరైతే ఇళ్ళ మీద దొరిచి మీరు చెప్పిన భాష మీకు ఖచ్చితంగా ఇస్తాం, ఎక్కడికి పోయేది లేదు. ఇంకా ఎస్పీ గారు మీద ఎంక్వైరీలు అవన్నీ కూడా తప్పకుండా ఉంటాయి. ఈ కూడా కాకుండా ముళ్ళుతోనే తీయాలని మీరు కోరుకుంటే, మళ్ళీ వచ్చి మా వాళ్ళ మీద పడి మీరు కొట్లాడాలని కోరుకుంటే, ఈరోజు ఇక్కడే దాదాపు మేము కూడా 400 మంది ఉన్నాం, 5 నిమిషాలు చాలదా ఇటు చిటికేస్తే మేము నా సార్ ఒక్కడన్నా ఉంటాడా? 5 నిమిషాలు చాలదా అని అడుగుతా ఉన్నా. లేదు ఈ ఊరికి
మహేష్ అన్న కానీ మేము కూడా ఈ ఊరికి ఎంత దూరం నీ ఊరికి అంతే దూరం, మేము కూడా అనుకోనుంటే ఇదేలా చేయాలనుకోనుంటే మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉంటారా అని అడుగుతా ఉన్నా. మీ ఇళ్ళల్లో పసిపిల్లలు ఉంటారా? మీకు కర్ర పట్టుకోవటం ఎంత ఉందో మాకు కూడా కర్ర పట్టుకొని పెడుతుంది. నీకు తల అట్టే బగులుతుంది, మేము కొట్టిన అట్టే బగులుతుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోమని నువ్వు అన్నావు కదా మాకు పొలాలు ఉన్నాయని. మాకు కూడా మాకు ఏం లేవు, మాకు కూడా ఇంకా పోయేదానికి ఏం లేదు. కొడతాం 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 అంటే తిరగబడి కొట్టావంటే నా సారంగా పోతావు, పొలాలు వదులుకో నువ్వు పోవాలా, మేము కాదు. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇది మంచి పద్ధతి కాదు, ఆపుకుంటే మంచిది. లేదు మీ డబ్బు మదం అహంకారం చూపిస్తే ఈరోజు 400 మంది వచ్చారు, రేపు 40,000 మంది వచ్చుతాం. ఇది ఒక్క గుర్జాల వస్తుందని మాత్రం అనుకోమాక. మేము కూడా మన ఎరపతిని 50 మంది 100 మందిని ఒక ఎరపతిని గుర్జాలను తీసుకురాగలిగితే మేము పల్నాళ్ళంతా తీసుకురాగలుగుతాను, ఇంకో జిల్లా నుంచి కూడా తీసుకొచ్చే శక్తి మాకుంది. నువ్వు కులం అనేది మాట్లాడటం మొదలు పెట్టావంటే యాదవులు ఉండకూడదు, ఇంకోటి మాట్లాడాలంటే అదే భాషలో నీకు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కరెక్ట్ కాదు, కొత్త గణేశం పాళ్ళు నువ్వు చేసిన ఇది తప్పకుండా ఉంటుంది, ఎంక్వైరీ ఉంటుంది, అందరి మీద కంప్లైంట్లు ఉన్నాయి, అన్ని కేసులు ఉంటాయి, అందరినైతే లోపలేస్తారు అని కాదు. ఇంకొకసారి మా వాళ్ళ మీద కానీ ఇక్కడున్న ఎస్సీల మీద కానీ వచ్చే ప్రయత్నం కానీ చేస్తే ఈసారి ఏదో వచ్చాం గమ్ముగా వాళ్ళని ఏదో సముదాయించుకుంటాం, ఒప్పు చెప్పుకుంటాం, బాధలు ఉన్నారు ధైర్యం ఇస్తాం పోతాం. ఇదే కానీ మేము వెళ్ళాం రాత్రి కొట్టాం మేము పెద్ద మొగోళ్ళం అనుకుంటే మాత్రం తర్వాత ఖచ్చితంగా చెప్తున్నాను పరిణామాలు వేరుగా ఉంటాయి. దానికి మేము కాజు బాధ్యులు, పోలీస్ బాధ్యులు, ఇంకెవరైనా పై అధికారులు మాత్రం బాధ్యులు. దీనికి మాత్రం ఎటువంటి ఇది లేదు. ఎమ్మెల్యేగా మహేష్ అని కానీ మేము కానీ తప్పకుండా చెప్తా ఉన్నాం. గురజాల నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ఎస్సీలకి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా మాకు అండగా ఈరోజు మా గెలుపు కోసం జగన్మోహన్రెడ్డి బాగుండాలని కోసం, మేము బాగుండాలని, మా వాళ్ళు గెలవాలని పోరాటం చేసిన వాళ్ళు ఇరు మీదకి వస్తే కామ్గా ఉంటామని మాత్రం అనుకోమాక. ఈ ఒక్క 100 ఇళ్ళు మాకు ఏమన్నా 5 ఇళ్ళు 50 ఇళ్ళు తగ్గొచ్చేమో కానీ తగ్గుండొచ్చేమో కానీ ఇంకో ప్రాంతంలో మాకు కూడా 100 ఇళ్ళు ఎక్కువ ఉన్నాయి. దాన్ని మీరు కోరుకోవాలనుకుంటే, దాన్ని తట్టి లేపాలని మీరు అనుకుంటే రైట్. ఇక్కడే కాదు తెలుగుదేశం పార్టీకి మొత్తం చెప్తున్నా, పల్నాడులో మీరు చేస్తున్న అరాచకం, సత్తెనపల్లి కావచ్చు, మాచర్లు కావచ్చు, నిన్న 3-4-5 ఊర్లు గురజాలు కావచ్చు, అలాగే వినుకోండి కావచ్చు, పెదకూరు కావచ్చు, అన్నీ ఆపుకోండి. మీరు అన్నట్టు మీకేం పోయేది లేదు, మాకు కూడా ఏమీ పోయేది లేదు నాయన, మాకు కూడా ఏమీ పోయేది లేదు. పోయేది ఏదైనా ఉంటే మీకే పోతుందని మాత్రం తెలియజేస్తా ఉన్నా.